వెల్కమ్ టు స్పాట్ న్యూస్. పాడేరు ఐటీడీఏ ఆవరణం ఎదుట 72 గంటలు భాషా వాలంటీర్లు నిరాహార దీక్షకు మద్దతుగా మూడో రోజు దీక్షలో పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ గిడ్డి ఈశ్వరి, తెలుగుదేశం పార్టీ హయాంలోనే మాతృభాష వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు హయాంలో ఏఎల్సీ, ఆర్టీసీ, ఎస్సీ, ఆర్టీసీలను గుర్తించి భాషా వాలంటీర్లను చేర్చుకున్నాము. చంద్రబాబు నాయుడు పెట్టిన వ్యవస్థ కనుకే రాజకీయ దురుద్దేశంతోనే వాళ్లను అనామకులుగా రోడ్డు మీదకు వదిలేసి పరిగణంలోకి లేకుండా చేస్తున్నారని అన్నారు. ఒక్కసారి ఆలోచించారా? కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కల్పించట్లేదు. డిఎస్సీలు అన్నారు, డిఎస్సీలు లేవు. యాక్చువల్గా మెగా డిఎస్సీ అన్నారు మన గిరిజనుల కోసం, ఆ డిఎస్సీ కూడా లేదు. కావాలంటే నిజంగా వీళ్ళు మాతృభాష అన్నది ప్రతి ఒక్క పుట్టిన బిడ్డకి అది అవసరం. ఆ బిడ్డ స్కూల్కి వచ్చినప్పుడు ఒకేసారి ఇంగ్లీష్లోనో మనకు తెలియని భాషలోనో ఏదైనా సరే చదువుకుందాము చేద్దామనంటే పిల్లవాడు భయపడిపోయి డ్రాప్అవుట్ అయిపోయి చదువుకు దూరమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ మాతృభాష వాలంటీర్ల అవసరత ఉందని ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ భాష మాతృభాష వాలంటీర్ని వేయడం జరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పోస్టులు వేశారు కనుకనే ఈరోజు మీరు వాళ్ళని అనామకులుగా నడి రోడ్డు మీద వదిలేసి కనీసం వాళ్ళు పరిగణలో కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిని మీరు చేస్తున్నారా? మీ ముఖ్య సలహాదారులకు ఇచ్చేటటువంటి జీతాలు మా వాళ్ళకి ఇస్తే నిజంగా వందలాది మంది కుటుంబాలు బాగుపడతాయి. అంటే డబ్బు ఉన్నాడికే మీరు చూస్తారు కానీ డబ్బు లేని అతిపేద మా ఆదివాసీ గిరిజనుల్ని మీరు చూడరా? ఖచ్చితంగా మీరు చూడకపోతే ఆదివాసీలుగా ఈ ఉద్యమం ఎప్పుడైతే వాళ్ళు న్యాయమైన డిమాండ్ తీర్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్నంటుంటుంది, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా మీకు గట్టిగా హెచ్చరిస్తున్నాం. వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం లేదా? అసెంబ్లీలో మాట్లాడాలి కాదు, చేసి చూపించండి. మీరు అనొచ్చు మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏం చేశారని. ఎస్, నేను చేశాను. ట్రైబల్ వెల్ఫేర్లో 1498 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ప్రభుత్వంతో పోరాటం చేసి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 1498 తీసుకొని వచ్చాం. అలాగే మా గిరిజనులకి ఆ రోజు 65 సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ ఉందో, కాదు కాదు మా గిరిజనులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కావాలని చెప్పి ప్రభుత్వంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసి 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకొచ్చాం. అలాగే ఏ సమస్య వచ్చినా ఆ రోజు ఉపాధ్యాయులు, పీజీహెచ్ఎంస్, 132 జీవో వలన చాలా ఇబ్బందులు పడుతుంటే వారి సమక్షంగా వ్యక్తిగతంగా వాళ్ళ వైపు పోరాటం చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ జీవోను రద్దు చేయించాం. ఇలా ఒకటే కాదు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నామంటే వాళ్ళ యొక్క ప్రజా సంక్షేమం కోసం మనం పనిచేయాలి. అంతేగాని అధికార పార్టీలో ఉన్నాం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే భయం, ముఖ్యమంత్రికి చెప్పాలంటే భయం. మీ భయాల వల్లనే ఈరోజు జీవో నెంబర్ 3 కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ జీవో నెంబర్ 3 లేకపోవడం వల్లనే ఈరోజు ఎంతోమంది యువకులు ఉద్యోగాలు లేక పాపం బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేక ఎంత మానసికమైనటువంటి వ్యధకి గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించారా? కనీసం ఉద్యోగ అవకాశాలను కూడా మీరు కల్పించట్లేదు. డిఎస్సీలు అన్నారు, డిఎస్సీలు లేవు. యాక్చువల్గా మెగా డిఎస్సీ అన్నారు మన గిరిజనుల కోసం.